కొండల్లో పడిన వర్షపు నీరు వరదలా ప్రవహించి కింద ఉన్న పంటలను నాశనం చేస్తుంది పంట పొలాలను కోతలకు గురిచేస్తుంది కొండలపై జాలువారే ఈ నీటిని అడ్డుకట్ట వేస్తే భూగర్భ జలాలు పెరుగుతాయని మానవాళికి రక్షణగా నిలుస్తాయని అక్షరాలు కూడా తెలియని గిరిజనులు నిరూపించారు భగీరథ ప్రయత్నంతో మండు వేసవిలోనూ కొండల్లో నీటి బూటలు దాహం తీరుస్తున్నాయి పంటలు పండిస్తున్నాయి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి ఇది విజయనగరం జిల్లా బొండపల్లి మండలం దేవుపల్లి కొండ ప్రాంతం కొండల్లో పడిన వర్షపు నీరు వృధాగా పోయేది ఇలా వృధాగా పోయే నీటిని సంరక్షించాలని వచ్చిన ఆలోచన గిరిజన జీవితాల్లో మార్పు తెచ్చింది ఐదు కుటుంబాలు ఎంతో శ్రమించి కొండపై పడే నీటికి అడ్డుకట్ట వేశారు ఏడాది పాటు శ్రమించి కొండ పైభాగంలో రాతికత్తువలు నిర్మించారు రెండు వందల మీటర్ల పొడవన ఎనిమిది చోట్ల రాతితో నిర్మాణాలు చేశారు ఈ భగీరథ ప్రయత్నంలో చిన్నారులు సైతం పాల్గొన్నారు ఐదు కుటుంబాలు జీవనం కోసం కొండపై నీరు నిలబడేలా చేసిన ప్రయత్నం సత్ఫలితాలనిచ్చింది తీవ్రమైన వేసవిలోనూ వీరు నిర్మించిన రాతికత్తువుల్లో నీటి ఊటలు కనిపిస్తున్నాయి ఐదు కుటుంబాలకు పసుపులకు నీటి సమస్య తీరింది ఊట బావుల నుంచి కిలోమీటర్ల దూరం వరకు పైపుల ద్వారా నీటిని నివాసం ఉండే ప్రాంతానికి మళ్లించారు ఎంతో హాయిగా జీవనం సాగిస్తున్నారు చేసుకొని అలా మరి అక్కడ మరి ఇక్కడ ఎంత ఎన్ని సంవత్సరాలు ఈ ఎన్ని కూలి చేస్తాము మరి కష్టాలు వస్తున్నాయి కష్టంతో పని చేయలేము కదా అందుకనేసి కోడి దగ్గర వచ్చి కొండ కొండ భూమిని నమ్ముకొని ఏదో రాయలు కట్టుకున్నాం కోట్లు కోట ఒక ఐదు ఆరు ఏడు ఎనిమిది కోట్లు కట్టినాం కట్టేసి అక్కడ అలా గడ్డ కొండ పరాత గడ్డ వచ్చి ఇసుక కప్పేస్తే మళ్ళీ చేస్తాము ఆ నీరు అక్కడ అడ్డేసే నీరు ఆవులకి అవే నీరు మాకు అవి తాగడానికి అప్పుడు కూడా నీరు ఎక్కడే మరి మేము బయట కిందకి గట్ర ఏ వలసలు కానీ వెళ్ళలేదు ఇక్కడే నీరు తాగడానికి ఇక్కడే ఆవులు కానీ ఇక్కడే మరి పశువులకి తాగడానికి అన్నీ ఇక్కడే నీరు సరిపోతుంది రాయలు కట్టినాము కాబట్టి నీళ్ళు ఉన్నాయి అవే మాకు సాయం సరిపోతున్నాయి పశువులకు మనుషులకు మాకు ఇప్పుడు కూడా ఉన్నాయి వర్షాకాలంలో కాపాడుకున్న నీటితోనే వీరు వ్యవసాయం కూడా చేస్తున్నారు కూరగాయలు సాగు చేస్తున్నారు వరిసేని వేసాము మిను మినుపశేని వేసాము సోడి శేని వేసాము జొనసేని ఒక మూడు ఎకరాలు చేసాము వచ్చిన కాలం మరి గడ్డ అన్నకు మరి అలాగ నీరు వస్తుంది మరి మళ్ళీ కూడా పట్టలేవు అలాగే వస్తుంది గడ్డ చోడేని జొన శేని ఒరి చేసాము కోట కట్టము కాబట్టి నీళ్ళు ఉన్నాయి రెండేళ్ల కిందట కొండల్లో చుక్క నీరు కూడా కనిపించేది కాదు గిరిజనులు చేసిన ఈ ప్రయత్నం కొండ కింద ఉన్న రైతులకు ఉపయోగపడుతుంది